మరొక విషయం నేను చూసింది ఏమిటంటే, ఎంత ప్రజాస్వామ్యంగా మా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో ఏం జరిగిందంటే, మా వైఎస్ఆర్ పార్టీకి 35 జడ్పీటీసీలు వస్తే తెలుగుదేశం వాళ్ళు కేవలం 15 మంది వస్తే, ఎస్పీలతో డిఎస్పీలతో పట్టపగలు మా జడ్పీటీసీని చేతులు లాక్కుపోవడం మేము చూసాము. మాకు కేవలం 2 జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ మాత్రమే అవకాశం వస్తే, 1 కడప, 2 నెల్లూరు, ఆ 2 కూడా ఏ విధంగా లాక్కోవాలని చెప్పి అప్రజాస్వామ్యంగా చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హులా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంత బాధ అంటే, ఏమంత అవసరం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు, వారికి అవకాశం ఇచ్చారు, 35 మంది జడ్పీటీసీలు 50 అంటే హుందాగా విడిచిపెట్టి ఉండొచ్చు కదా, అది ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందంటే, ఎంతమంది పోలీసు నా ముందే తీసుకువెళ్తుంటే మేము అడిగినప్పుడు కూడా కలెక్టర్ గారు మాట్లాడితే వారి చేతిలో నుంచి ఫోన్ లాగేసి పారేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంత బాధాకరం. అప్పటికి కూడా వారి ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏమైంది, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆప్ చేయాలని చెప్పి మనసు రాలేదా, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందని చెప్పి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చివరికి 300 లెటర్లు రాస్తే ముఖ్యమైన సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్తే ఒక్కదానికి కూడా ఒక్క సమాధానం చెప్పలేదంటే నాకు చాలా బాధకరంగా ఉంది, చాలా బాధకరంగా ఉంది. 2-3 ఉదాహరణలు చెప్తాను. సత్యవేడులో అంటే ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఒక మహిళా జూనియర్ కాలేజీలో తలుపులు లేకపోవడం వలన పశువులు అక్కడ పడుకుని రాత్రంతా పేడ వేస్తే అది తీయడానికి మనుషులు లేక వాచ్మెన్ లేక పట్టపగలు ఈ మహిళా పిల్లలు చెట్టు కింద పాఠాలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది, మీరు ఏమన్నా చూడమని చెప్తే కనీసం ఆ లెటర్ అందినట్టు కూడా ఒక కార్యాలయం పెట్టుకుని ఉంటే ఎంత బాగుండేది, అది కనీసం ఒక ఎంపీ లెటర్ రాసినందుకు దానికి ఎక్నాలజ్మెంట్ కూడా రాలేదు, పని ఎలాగో చేయలేదు. అలాగే ఇలుపూర్ అన్న గ్రామంలో 100 మంది ఇళ్ళున్న చోట 5 బెల్ట్ షాపులు పెట్టి ఆ ఎస్టీ ఎస్సీ బీసీల దగ్గర సాయంకాలం వచ్చిన వేతనాలను ఆ బెల్ట్ షాపులు తీసుకుపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి కోరితే లెటర్ రాస్తే దానికి కూడా సమాధానం లేదు. ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం వల్ల చాలామంది రేషన్ తీసుకోలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, టెక్నాలజీ ఒకవైపు నిజాలు ఒకవైపు అని చెప్పి ప్రాధేయపడితే దానికి సమాధానం లేదు. ఎన్ఆర్ఐజీ వచ్చిన గ్రాంట్స్ అది రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కాదండి, వేతనాల కొరకు వచ్చిందండి. అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 60% మాత్రమే వేతనాలు కీడికి అవకాశం ఉంటే వారు 90% వేతనాలు ఇచ్చి పేదవారిని ఆదుకున్నారు. మీ సమయంలో మెషిన్స్ పెట్టకూడదు, మెషిన్స్ పెట్టేలా చేస్తున్నారని చెప్పి చేసినా కూడా ఒక్క సమాధానం లేదు. ఆ విధంగా ప్రవర్తించారు. తర్వాత అహంకారంతో బీసీలు ఎస్సీలను తిట్టారు. ఎస్సీలను తిట్టి ఎంత మాట అన్నారంటే, ఇప్పటికైనా సరే వారు క్షమాపణ చెప్పకపోతే మాలాంటి దళితుల్లో గుండెల్లో శాశ్వతంగా ఉండిపోద్ది, ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సరే ఏ దళితుడు కూడా దళితుడిగా పుట్టకూడదని వారు చెప్పారు, కనుక ఒక్కసారి క్షమాపణ చెప్పకపోతే, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఆ సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించదు, మీకు చరిత్ర తెలియదనుకుంటా ఎందుకు ఈరోజు ఆ పేదరికంలో ఉన్నారని చెప్పి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం రాకముందు వారికి 4 ఆంక్షలు ఉన్నాయి. ఏ దళితుడు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, వారి పేరు మీద భూమి పెట్టడానికి అవకాశం లేదు, వ్యాపారం చేయకూడదు. ఈ 4 ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళితుడు కానీ బీసీ కానీ ఈరోజు మంచి పదవిలో ఉంటారో మీరు ఆలోచించొద్దా, చరిత్ర తెలియని వారిని ఏమంటారు, చాలా దురదృష్టకరం. తర్వాత ఒక వ్యక్తిగతం ఒక ముఖ్యమైన విషయం చెప్తా. నేను ఎంపీగా ఉన్నప్పుడు నంద్యాలలో మేము ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నన్ను ఒకసారి నన్ను పూర్తి చేసిన తర్వాత, సమయం చాలా తక్కువ ఉందండి, ఏది కూడా ఒక్కటి నిజం కాదని మాట్లాడను, వస్తారు ఒక్క నిమిషం క్షమించండి, చాలాసార్లు చెప్పాను, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ విధంగా నాకు ప్రలోభాలు పెట్టారు చూడండి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ వస్తున్నారు, అవమానంతో సిగ్గుతో పాటు తలంచుకుంటారు. ఏ విధంగా నాకు ఒక వ్యక్తిగా ఒక్కటేటి
ఒక్క నిమిషం, ఏ ఒక్కటి కూడా నిజం కాకుండా నేను చెప్పలేదు. నిజం కానీ ఏ ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. దయచేసి ఓపికతో వినాలి. ఎందుకంటే మన భావితరాలకు మంచి ప్రజాస్వామ్యం ఇవ్వాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా తన ప్రలోభాల కోసం చేయకూడదు. కంక్లూడ్ చేయండి.